అందరికీ హాయ్ అండి. ఇప్పుడు మనం స్టేషన్ సెటప్లో ఉన్నాం. స్టేషన్ సెటప్లో 3 టైప్స్ ఉంటాయండి. ఇది చెప్పే ముందు మీకు ఒక విషయం నేను క్లారిఫై చేయాలనుకుంటున్నాను. మన ఛానల్లో తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని లాంగ్వేజ్లో ఉంటాయండి. కన్ఫ్యూజ్ కాకుండా ప్లేలిస్ట్లో నేను సేవ్ చేశాను సపరేట్గా, అవి చూడండి. ఎందువల్ల నేను లాంగ్వేజ్ చేయాల్సి వస్తుందంటే, సివిల్ ఇంజనీర్స్ ఆల్ ఓవర్ ఇండియాలో వర్క్ చేస్తున్నారండి. చాలామంది నన్ను రిక్వెస్ట్ పెట్టారు మా లాంగ్వేజ్, మా లోకల్ లాంగ్వేజ్ కావాలని. అందువల్ల థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. ఇప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ సెటప్లో 3 మెథడ్స్ ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే ఓరియంటేషన్ విత్ యాంగిల్, నంబర్ 2 ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్స్, నంబర్ 3 రిసెక్షన్ లేదా ఫ్రీస్టేషన్ అంటారండి. ఇప్పుడు మనం ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఇన్స్ట్రుమెంట్ సెట్ చేయడానికి ఇది ట్రైపాడ్ స్టాండ్ అంటారండి. దీని స్క్రూస్ అది ఇప్పి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ తీసేటప్పుడు స్పీడ్గా వర్క్ చేసామంటే ఫింగర్స్ నలిగిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలని. చాలామంది దెబ్బలు తిన్నారు, మా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. ఆ స్క్రూస్ ఇప్పి జాగ్రత్తగా 3 లెగ్స్ కరెక్ట్గా, మరీ ఎక్కువ దూరం కాకూడదు, మరీ తక్కువ దూరం కాకుండా సెట్ చేసుకోవాలి. ట్రైపాడ్ టాప్ మాత్రం సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. చూసుకొని ముందు స్టాండ్ ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనండి. వీడియోస్ ఎన్ని లాంగ్వేజ్ చేసినా ఫస్ట్ వీడియో మాత్రం తెలుగులోనే మీకు అప్లోడ్ అవుతుందండి. ఇన్స్ట్రుమెంట్ ఇలా తీసుకుని ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని ఇంకొక చేత్తో బాటంలో ఇలాగ సపోర్ట్ ఇవ్వాలండి. కొమ్మని జారిపోతుంది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. చాలా నిదానంగా పెట్టుకోవాలి. ఇన్స్ట్రుమెంట్ తీసినప్పుడు కానీ మళ్ళీ బిగించినప్పుడు కానీ కింద ట్రాన్సిషన్స్ పూర్తయితే టైట్ చేసుకొని పని స్పీడ్గా చేయొచ్చు. కానీ ఇన్స్ట్రుమెంట్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు మాత్రం స్పీడ్ తన స్లోగా చేయాలండి. చేసిన తర్వాత ఇప్పుడు ట్రైపాడ్ స్టాండ్ తోటి బబుల్ని సెట్ చేసుకోవాలి. మీరు ఆటో లెవెల్లో చూసే ఉంటారు సేమ్ బబుల్ ఎలా ఉంటుందో. ఫోటో స్టేషన్లో కూడా ఒక బబుల్ ఉంటుంది, చూపిస్తాను రండి. ఆ బబుల్ సెట్ చేసుకోవాలి. బబుల్ ఉంటుంది ఇక్కడ, ఈ బబుల్ సెట్ చేసుకోవాలి. చూడండి క్లారిటీగా ఆ బబుల్ సెంటర్ చూడ సెట్ చేసుకోవాలి. ఓకేనండి. సెట్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలంటే, ఆ బబుల్ ఎటువైపు ఉంటే, 3 లెగ్స్ ఉన్నాయి కదండి ట్రైపాడ్కి, ఆ బబుల్ ఏ లెగ్ వైపు ఉంటే ఆ లెగ్ని డిస్టర్బ్ చేసి చిన్న అడ్జస్ట్మెంట్ తోటి ముందుకి వెనక్కి పెట్టి చేయొచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాండ్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోవాలి. నేను బటన్ వేలుతో పెట్టాను చూసారండి. బటన్ వేలు పెట్టి స్క్రూ లూజ్ చేసి ముందుకి వెనక్కి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు బబుల్ అటువైపు ఉంది, నేను ఆ లెగ్ డిస్టర్బ్ చేసి నేను అడ్జస్ట్మెంట్ చేస్తాను. చూడండి చెప్పేది ఈజీ పద్ధతి అండి. మామూలుగా అయితే ఇంకోలా కూడా చేయొచ్చు. ఏ లెగ్ వైపు ఉంటే ఆ లెగ్ ఆపోజిట్ లెగ్ డిస్టర్బ్ చేసి కూడా చేయొచ్చు. ఈజీగా ఉంటుందని అర్థమవుతుందని ఇలా చెప్తాను నేను. బబుల్ ఎటువైపు ఉంటే అటువైపు ఆ లెగ్ని డిస్టర్బ్ చేసి బబుల్ సెట్ చేయొచ్చు. మీకు అర్థమవడం కోసం నేను స్లోగా చేస్తున్నాను. మామూలుగా అయితే ఇన్స్ట్రుమెంట్ సెటప్ అనేది 30-40 సెకండ్స్లో ఇన్స్ట్రుమెంట్ సెటప్ అయిపోతుంది మొత్తం టోటల్గా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకొని ఆ బబుల్ని సెంటర్ తీసుకురావాలి. ఓకేనా అండి. వచ్చింది చూడండి, బబుల్ సెంటర్ వచ్చింది చూడండి. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఇన్స్ట్రుమెంట్ ఆన్ చేస్తాను. ఇప్పుడు నేను పట్టుకునే దాన్ని వర్టికల్ లాక్ అంటారండి, ఇది హారిజంటల్ లాక్ అంటారు. మీకు అర్థమవడం కోసం దీనికి నేను ముందు వీడియో ఒకటి పోస్ట్ చేశాను చూడండి. అంటే ఏ ఇన్స్ట్రుమెంట్కి ఏ స్పేర్ పార్ట్స్ ఎక్కడ ఉంటాయో, దాన్ని ఎలా ఉపయోగిస్తారు ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో చూసి పెడతాను.
ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే స్పేర్ పార్ట్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్ చేస్తున్నాను చూడండి, ఆన్ చేశాను. ఇన్స్ట్రుమెంట్ ఇలా వస్తుంది చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది బబుల్. దీన్ని టిల్ట్ అంటారండి, అంటే మనం ఇందాక చేసిన బబుల్ సెంటర్ కనిపిస్తుంది కానీ సెంటర్ అయినట్టు, కానీ సెంటర్ కాదు. చూడండి ఇక్కడ ఎక్స్ వై అక్షం ఉంది కదండి, ఎక్స్ వై అనేది జీరోకి దగ్గరలో ఉండాలండి. అట్లీస్ట్ 1-2 సెకండ్స్ ఉన్నా చాలు, పర్వాలేదు. ప్లస్ ఆర్ మైనస్ 3 సెకండ్స్ లోపల ఉంటే మంచి యాక్యురేట్గా వస్తుందండి ఈ వర్క్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఈ కింద ఫుట్ స్క్రూస్ ఉన్నాయి కదండి, దానికి ప్యారలల్గా స్క్రీన్ పెట్టుకొని ఆ ఫుట్ స్క్రూస్ని అయితే ఇన్నరే జరపాలి, లేదా 2 అవుటర్ జరిపి అడ్జస్ట్మెంట్ చేయాలండి. చూడండి నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. 2 ఫుట్ స్క్రూస్ని ఒకేసారి ఎట్ ఎ టైం జరపాలి, అయితే ఇన్నర్ జరపాలి లేదా అవుటర్ జరపాలి. ఇటు అడ్జస్ట్మెంట్ చేస్తే అక్కడ స్క్రీన్లో మనకి టిల్ట్ ఓకే అవుతుందో చూసుకోవాలి. చూడండి వై ఓకే అయింది, ఎక్స్ కోసం అవతల ఇంకొక ఫుట్ స్క్రూ ఉంటుంది, అది అడ్జస్ట్మెంట్ చేసి ముందుకి వెనక తిప్పి ఆ సెకండ్స్ అనేది ప్లస్ ఆర్ మైనస్ 3-4 సెకండ్స్ లోపల ఉంటే మనకి యాక్యురేట్గా వస్తుందండి. మ్యాక్సిమం 0 అవ్వదు, 1, ఎందుకంటే విండ్ అనేది వస్తుంది కదండి, విండ్ ఎర్రర్ ఉంటుంది. 1 సెకండ్ 2 సెకండ్స్ అలా ఉంటుంది. ఓకే చూడండి 1 సెకండ్ వచ్చింది, ఓకే చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం వర్క్ చేసినా, ఇప్పుడు నేను చేసినట్టుగానే స్టాండ్ సెట్ చేయడం, బబుల్ సెట్ చేయడం, ఇది కామన్, ఇక్కడ వరకు కామన్ అండి. ఇక్కడ నుంచి మనం ఏ వర్క్ చేసినా ఇక్కడ నుంచి డిఫరెంట్ మారుతుంది. ఇప్పటివరకు చేసింది ఈ ప్రతిరోజు చేయాల్సిందే సైట్లో వర్క్ చేసేటప్పుడు. ఓకే ఇప్పుడు మనం డేటాలోకి వెళ్ళి జాబ్ సెలెక్ట్ చేసుకోవాలండి. జాబ్ సెలక్షన్ ఎంటర్, ఇక్కడ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్స్ ఉంటాయండి, ఆ ఫైల్స్లో ఏమి లేని ఫైల్స్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. నేను జాబ్ 8ని సెలెక్ట్ చేశాను, అంటే అది 0, ఇంకా వర్క్ ఏం జరగలేదు. ఎంటర్ చేశాను, ఇది నేను ఎంటర్ చేసింది ఉందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఒకసారి నేను ఎస్కేప్కి వెళ్ళి బ్యాక్ చూస్తాను. చూడండి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి జాబ్ 18 అని, అది ఇప్పుడు మనం జాబ్ 18లో ఉన్నాం. ఇది ఒక ఫైల్ అన్నమాట, మనం ఏం వర్క్ చేసినా ఇందులోనే సేవ్ అవుతుంది. మీకు జాబ్ కాన్సెప్ట్ మీద నేను ఒక వీడియో చేశానండి, అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఒకసారి చూడండి, మీకు మన జాబ్కు సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం కంటిన్యూ వర్క్ చేసుకుందాం. మనం ఫస్ట్ మెథడ్లో ఉన్నామండి. ఫస్ట్ మెథడ్లో అంటే ఓరియంటేషన్ విత్ యాంగిల్, మన దగ్గర ఎటువంటి డేటా లేదు. ఇప్పుడు కొత్తగా సైట్కి వచ్చినప్పుడు ఈ మెథడ్ మనం ఫాలో అవుతామండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి. చూడండి మెనూలోకి వెళ్ళి కోఆర్డినేట్ ఎంటర్ చేస్తాము. ఇక్కడ ఓసీసీ ఓరియంటేషన్ దగ్గర ఎంటర్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసుకున్నప్పుడు మనం ఇక్కడ ఓన్గా మనం నార్త్కి ఈస్ట్కి కోఆర్డినేట్స్ మనం ఓన్గా ఇస్తామండి. ఇప్పుడు నార్త్ వచ్చి 4000 ఇచ్చాను, ఈస్ట్ వచ్చి నేను 2000 ఇస్తున్నాను, జెడ్ వచ్చి 100 ఇస్తున్నాను. జెడ్ అంటే ఆర్ఎల్ అండి, మనకి టెంపరీ బెంచ్ మార్క్ కూడా మనకి ట్రాన్స్ఫర్ అవుద్ది, ఎక్కడ ఏ లెవెల్ ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి, మనం ఇది సొంతంగా ఇచ్చుకునే కోఆర్డినేట్స్ అండి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసామో ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క స్టేషన్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ మనం ఓన్గా ఇస్తున్నామండి. దీని నుంచే మిగిలిన పాయింట్స్ అన్నీ ఫామ్ అవుతాయి కోఆర్డినేట్స్, నార్త్ ఈస్ట్ జెడ్ అంటే ఆర్ఎల్ అండి. ఆ 3 ఇచ్చామండి, జెడ్ 100 ఇచ్చాము. ఓకేనండి, ఇక్కడ హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అండి. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఎలా ఇస్తామంటండి, కింద బాటం నుంచి ఈ లైన్ వరకు టేప్తో మెజర్ చేసి ఎంత వస్తే అంత ఇస్తామండి. నాకు 1.5 వచ్చిందండి, అది ఇస్తున్నాను. ఇక్కడ కిందకి వెళ్తే సీడీ దగ్గర అంటే కోడ్ అండి, అంటే మనం ఇచ్చే పాయింట్ కోడ్. ఫస్ట్ సపోజ్ ఇది స్టేషన్ 1 లెక్క, నాకు
అంటే ఫస్ట్ స్టేషన్ ఇక్కడే వేసాం కాబట్టి ఎస్ వన్ అని ఇస్తున్నాను చూడండి. ఇక్కడ పేరు ఇచ్చేటప్పుడు పక్కన క్యాపిటల్ ఏ అని ఉంచేసారండి. అక్కడికి వెళ్ళి స్టేషన్ వన్ ఎస్ ఇచ్చామండి. అలాగే ఇక్కడ షిఫ్ట్ని ప్రెస్ చేస్తే మారినాయి చూసారండి, స్మాల్ ఏ అలాగే నెంబర్స్ కూడా వచ్చాయి. ఓకేనండి, ఇక్కడ ఆపరేటర్ పేరు ఇస్తే ఇచ్చుకోవచ్చు, లేకపోతే లేదు మీ ఇష్టం అండి. నేనైతే స్టేషన్ పాయింట్కి ఎస్ వన్ అని ఇచ్చాము. ఓకేనండి, ఇప్పుడు మనం బిఎస్ఏజెడ్ అని ఉంచేసారండి, బ్యాక్ సైడ్ ఏజెడ్. ఓకేనండి, అక్కడ F2 ప్రెస్ చేశాను. ప్రెస్ చేసినప్పుడు మనము ఈ ప్రాసెస్లో కోఆర్డినేట్ ఇది ఓరియంటేషన్ విత్ యాంగిల్ అనే కాన్సెప్ట్లో చేస్తున్నాం కాబట్టి ఇది నార్త్ డైరెక్షన్ అడుగుతుందండి. మనం నార్త్ ఇండికేటర్ కానీ లేదంటే కాంపస్తో కానీ నార్త్ని 0 చేయాలండి. ఇక్కడ HAR అని ఉంచుతారండి, అక్కడ 0 ప్రెస్ చేసి ఎక్కడైతే నార్త్ 0 అవుతుందో ఆ పాయింట్ దగ్గరే మనం 0 చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొబైల్లో చూస్తున్నాను చూడండి, ఒక కాంపస్ ఓపెన్ చేశాను, యాప్స్ ఉంటాయి కదండి, అది ఓపెన్ చేసి నార్త్ డైరెక్షన్ వైపు నేను ఇన్స్ట్రుమెంట్ రొటేట్ చేస్తున్నాను చూడండి. నార్త్ వైపు ఉంటే అటువైపు ఇన్స్ట్రుమెంట్ రొటేట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, క్లారిఫైగా చూపిస్తాను నేను కరెక్ట్గా. నార్త్ ఇండికేటర్ అన్న పట్టుకెళ్ళచ్చు లేదా కాంపాస్ అన్న పట్టుకెళ్ళచ్చు అండి. లేదంటే మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్లో కాంపాస్ ఉంటుంది కదండి యాప్, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని యూస్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి స్క్రీన్ మీద క్లారిటీగా నేను చూపిస్తున్నాను, నార్త్ డైరెక్షన్లో 0 ఎక్కడ ఉందో లేదో చూస్తాం. ఇది కరెక్ట్గా చేయాలండి. ఇది కొత్త సైట్కి వెళ్ళినప్పుడు ఈరోజే నేను ఈ సైట్ సర్వే చేస్తాను అన్నప్పుడు ఉపయోగపడే మెయిన్ ఇంపార్టెంట్ మెథడ్ అండి ఇది. మనమే కోఆర్డినేట్స్ ఇచ్చుకొని దాని నుంచి ఫామ్ చేసి వర్క్ చేసుకుంటాం. ఇది చూడండి, ఇక్కడ 349 348 డిగ్రీస్ ఉన్నది, నార్త్ 0 అవ్వలేదు, ఇంకా 0 చేస్తాను చూడండి. అడ్జస్ట్మెంట్ చేసి కొంచెం రొటేట్ చేస్తే అయిపోతుంది. ఇక చూడండి 0 అయింది కదండి. ఇక్కడ 0 అయినప్పుడు అక్కడ HAR అని ఉంది కదండి స్క్రీన్ మీద, అక్కడ 0 ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలండి. 0 ప్రెస్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే నార్త్ 0 అయిపోతుంది. ఓకే అని చేసినా పర్వాలేదు, ఎంటర్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు చూద్దాం ఒకసారి, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ నార్త్కి సెట్ చేసుకున్నాము. ఒకసారి ఎస్కేప్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, HAR అనేది డిగ్రీస్ ఇచ్చారు, 0 డిగ్రీస్ 0 మినిట్స్ 2 సెకండ్స్ ఉంది. అంటే నార్త్ని 0 చేసిన అదే యాంగిల్లో ఉందన్నమాట. ఈ 2 సెకండ్స్ కూడా విండ్ ఫాల్ అండి, విండ్ వచ్చినప్పుడు సెకండ్స్ అనేది ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి నేను నోట్స్లో రాస్తున్నాను గమనించండి, జాబ్ 18 అని మనం జాబ్ క్రియేట్ చేసుకున్నాము. S1 అంటే స్టేషన్ 1 అండి. నేను ఇచ్చిన స్టేషన్ 1 యొక్క నార్త్ ఈస్ట్ జెడ్ వాల్యూ నేను ఇచ్చినవి రాస్తున్నాను చూడండి. 4000 ఇచ్చాము నార్త్, ఈస్ట్ వచ్చి 2000 ఇచ్చాము, జెడ్ వాల్యూ వచ్చి 100 ఇచ్చాము. అంటే జెడ్ అంటే ఆర్ఎల్ బెంచ్ మార్క్ లాగా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్రతి సైట్కి వెళ్ళినప్పుడు మనం ఈ మెథడ్లో చేసినప్పుడు ఇలాగ స్టేషన్ పాయింట్ని మనం అప్రాక్సిమేట్లీ ఇచ్చుకుంటాం నార్త్ ఈస్ట్ అనేది. ఇప్పుడు స్టేషన్ 2 అనేది చూడండి, S2 అనేది నేను ఇక్కడ బెంచ్ మార్క్ కింద పెడుతున్నాను. ఏ సైట్ సర్వే చేసినా మనం కంట్రోల్ పాయింట్స్ అంటారండి వీటిని, లేదంటే స్టేషన్ పాయింట్స్ అంటారు, ఎలాగైనా యూస్ చేస్తారు. కొంతమంది రిఫరెన్స్ పాయింట్లు అంటారు. నేను S1 అనేది మన ఇన్స్ట్రుమెంట్ సెట్ చేసిన చోట అదే మనం ఇచ్చిన కోఆర్డినేట్ అండి. ఇప్పుడు S3 అనేది నేను పెడుతున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇది S3 కింద తీసుకుంటాను, కొంచెం స్లోగా చూడండి వీడియోని, అర్థమవకపోతే కొంచెం బ్యాక్కి వెళ్ళి ఫార్వర్డ్ చేసుకొని చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. స్టేషన్ సెటప్ వచ్చిందంటే మొత్తం ఇంక ఈ మిగిలినవన్నీ ఆప్షన్ సింపుల్ అంటే సింపుల్, అసలు చాలా ఈజీగా చేస్తారు. నేను మెనూలోకి వెళ్ళాను, కోఆర్డినేట్లోకి వెళ్ళాను, ఓసీసీ ఓరియంటేషన్లోకి వెళ్ళాను. ఇక్కడ అండి చూడండి, హైట్ ఆఫ్ ది రాడ్, HR అంటే హైట్ ఆఫ్ ది రాడ్ అండి, అంటే 1.3. ఇప్పుడు నేను బిగ్ ప్రిజం పట్టుకుంటున్నాను చూడండి, సర్వేయర్ హెల్పరు,
ఆ బిగ్ ప్రిజం యొక్క హైట్ అండి అది హెచ్ఆర్ అంటే 1.3 అండి దాని హైట్ నేను పాయింట్ మీద పట్టుకున్నాడు నేను బిగ్ ప్రిజం కూడా ఎలా ఉంటుందండి అని తర్వాత నేను చూపిస్తాను ఇక్కడ మనం మెజర్ చేస్తాం మెజర్ చేస్తే వచ్చిన కోఆర్డినేట్స్ మనం నోట్ చేసుకుంటామండి అలాగే మనం ఏదైతే ఫస్ట్ ఫైల్ అనేది సేవ్ చేసామో జాబ్ 18 అనేది ఆ ఫైల్లో ఇప్పుడు నేను చేసే ప్రతి పాయింట్ నేను సేవ్ చేస్తాను రికార్డ్ చేస్తాను ఓకేనండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను తీసిన కోఆర్డినేట్ రాస్తున్నాను స్క్రీన్ మీద చూడండి ఒకసారి స్క్రీన్ మీద ఉన్న కోఆర్డినేట్ రాస్తున్నాను జెడ్ వచ్చి 100.229 అండి అంటే అది టీబీఎం వాల్యూ కింద యూస్ చేసుకోవచ్చు టెంపరీ బెంచ్ మార్క్ కింద ఇప్పుడు థర్డ్ పాయింట్ దగ్గర పెడుతున్నాడు చూడండి అసిస్టెంట్ ప్రిజం పెట్టుకున్నాడు చూడండి బిగ్ ప్రిజం అంటామండి ఇది నేను S3 అంటే స్టేషన్ 3 థర్డ్ పాయింట్ అనేది కంట్రోల్ పాయింట్ అనేది నేను మెజర్ చేసి తీసుకుంటున్నాను ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసిన తర్వాత ఏ సైట్లోనైనా సరే మనం ఇలాగ రిఫరెన్స్ పాయింట్లు కంట్రోల్ పాయింట్లు చాలా ఇంపార్టెంట్ అండి మళ్ళీ మళ్ళీ వెళ్ళిన ఆ సైట్కి అవి ఉపయోగపడేలాగా కొంచెం పర్మనెంట్గా ఉండేటట్టు సిమెంట్ వాటి మీద సిమెంట్ దిమ్మల మీద లేదా సిమెంట్ స్టెప్స్ మీద మనం పెట్టుకుంటామండి ఇప్పుడు నేను తీసుకున్నాను వాల్యూ రాసుకున్నాను చూడండి స్టేషన్ 3 అంటే మళ్ళీ ఒకసారి సైట్ సర్వే చేసిన తర్వాత ఆ సైట్లో ఏదైనా బిల్డింగ్ కట్టచ్చు లేదంటే ఏదైనా షెడ్ వేయచ్చు లేదంటే ఏదైనా వేర్ హౌస్ కట్టచ్చు అప్పుడు మళ్ళీ దాన్ని సర్వే చేయాల్సిన అవసరం లేకుండా ఈ కంట్రోల్ పాయింట్స్ ఉపయోగపడతాయండి దాని నుంచి మనం ఆ బిల్డింగ్ మార్కింగ్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది అందుకే ఈ స్టేషన్ పాయింట్లు రిఫరెన్స్ పాయింట్లు కంట్రోల్ పాయింట్స్ అయిన అన్నిటికీ ఒకటే పేరండి చాలామంది ఈ మూడు పేర్లతో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఈ పాయింట్స్ అనేది పెట్టుకుంటాం సేఫ్టీగా మనకు రెండు పాయింట్ ఉంటే ఏదైనా వర్క్ జరుగుతుంది చాలామంది సైట్ని బట్టి ఎక్కువ పాయింట్స్ పెట్టుకుంటాం పెద్ద సైట్ అయితే ఎక్కువగా రిఫరెన్స్ పాయింట్లు తీసుకుని పెట్టుకుంటామండి ఇప్పుడు నెక్స్ట్ వెళ్తున్నాను చూడండి పాయింట్స్ పెట్టుకున్నాము సో ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు సైట్లో ఉన్న ఒక సైటు ల్యాండ్ యొక్క కోఆర్డినేట్స్ తీసుకుంటాను చూడండి నేను ఇప్పుడు ఇక్కడ నేను కోడ్లు ఇస్తున్నాను చూడండి పాయింట్ కోడ్లు ఇక్కడ పాయింట్ నెంబర్ 1 కింద ఇస్తాను నేను కోడ్లో బి అని ఇచ్చాను బి అంటే బౌండరీ పాయింట్స్ అన్నమాట ఈ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం రేపు ఆటోకాడ్ డ్రాయింగ్లో ఈ కోఆర్డినేట్స్ అనేవి డేటా ట్రాన్స్ఫర్ చేసిన ఆటోకాడ్ డ్రాయింగ్ చేసేటప్పుడు బి అంటే బౌండరీ అవన్నీ మనకు బాగా అర్థమవుతుంది ఇదిగో ఫస్ట్ పాయింట్ మెజర్ చేశాను ఆ సైట్ యొక్క ఫస్ట్ బౌండరీ పాయింట్ దాన్ని సేవ్ చేశాను రికార్డ్ చేశాను ఇప్పుడు సెకండ్ పాయింట్ పట్టుకోమన్నాను సెకండ్ పాయింట్ పట్టుకున్నా చూడండి ఎంత పెద్ద సైట్ అయినా సరే అది ఏ సైట్ అయినా సరే ల్యాండ్ అయినా సరే పొలం అయినా సరే ఏదైనా సరే ప్రాసెస్ ఇదేనండి చాలా సింపుల్గా అర్థమవడం కోసం నేను చిన్న సైట్ చేసి చూపిస్తున్నాను సెకండ్ పాయింట్ మెజర్ చేశాను అలాగా మనం సర్వే చేసే సైటు ఏ షేప్లో ఉన్నా సరే ఎవ్రీ బౌండరీ పాయింట్ తీసుకుంటామండి అది ఎన్ని బౌండరీ పాయింట్స్ ఉంటే అన్ని బౌండరీ పాయింట్స్ తీసుకుంటాం అప్పుడే యాక్యురేట్గా కరెక్ట్గా మనకి ల్యాండ్ ఎంత ఉన్నది తెలుస్తుంది ఇప్పుడు థర్డ్ పాయింట్ మెజర్ చేశాను సేవ్ చేసుకున్నాను ఇప్పుడు ఫోర్త్ పాయింట్ మెజర్ చేస్తున్నాను ఈ సైట్కి నాలుగే బౌండరీస్ ఉన్నాయి సో మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి నేను 4 బౌండరీస్ తీసుకున్నాను ఓకేనా అండి థ్యాంక్ యూ ఇది ఒకసారి చూడండి దీన్ని బిగ్ ప్రిజం అంటారండి బిగ్ ప్రిజం అంటారు దీని హైట్ వచ్చి 1.3 అని చెప్పాను కదండి దీని వెనకాల చూడండి
ఒకసారి ఈ బబుల్ చూడండి, బిగ్ ప్రిజం కూడా బబుల్ ఉంటుంది. పాయింట్ పట్టుకునేటప్పుడు కరెక్ట్గా బబుల్ సెంటర్ చేసి పట్టుకోవాలి. అలాగే దీని హైట్ చూడండి, 1.3 అక్కడ ఉంది. ఎప్పుడైనా మన సైట్ సర్వే చేసేటప్పుడు మనకు హైట్ రిక్వైర్మెంట్ అవసరం ఉందంటే కనుక దానికి పక్కన స్క్రూ ఉంటుంది, దాన్ని లూజ్ చేస్తే రాడ్ లోపల రాడ్ ఉంటుంది, అంటే ఇంకొంచెం హైట్ లెగుస్తుంది అన్నమాట. చూడండి దాని మీద మెజర్మెంట్ ఉన్నాయి, చూడండి 1.4, 1.45, 1.5. ఇలా మ్యాక్సిమం ఈ రాడ్ వచ్చి 2.15 దాకా పైకి మనం జరిపి అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ ఇంకా పైకి హైట్ అనేది పెరగదండి. చూడండి ఒకసారి 2.15 నేను చూపిస్తాను, అదేనండి. అది మనం ఏ హైట్లో కావాలంటే ఆ హైట్లో. ఇన్స్ట్రుమెంట్లో మాత్రం హెచ్ఆర్ ఉన్న చోట, ఇందాక 1.3 ఇచ్చాం కదండి, హెచ్ఆర్ ఉన్న చోట మనం ఎంత హైట్ యూస్ చేస్తున్నామో అనేది అక్కడ మనం మెన్షన్ చేయాలండి. దాన్ని బట్టి మనం ఇన్స్ట్రుమెంట్ ఇది జెడ్ వాల్యూ కోసమండి. ఈ హైట్ అనేది జెడ్ అంటే మన టెంపరీ బెంచ్ మార్క్ కదండి. మన హైట్ ఎంత ఇస్తామో అంత అది అడ్జస్ట్మెంట్ తీసుకుంటుంది ఇన్స్ట్రుమెంట్. దీంతో పాటు మినీ ప్రిజం అంటారండి, ఇంకో ప్రిజం ఉంటుంది. ఇది ఎర్త్ వర్క్లు ఎక్కువ ఉపయోగిస్తాం బిగ్ ప్రిజం అనేది. మినీ ప్రిజం అనేది పెద్ద పెద్ద బిల్డింగ్స్కి, కాలం మార్కింగ్లకి యాక్యురేట్గా కరెక్ట్గా 1 mm 2 mmలో మనకు పాయింట్ కావాలన్నప్పుడు యూస్ చేస్తామండి. ఇదిగోండి ఇది మినీ ప్రిజం అంటారు. చూడండి ఎంత చిన్నగా ఉందో. దీనికి కూడా బబుల్ ఉంది చూడండి. ఆ బబుల్ సెంటర్ పట్టుకొని కరెక్ట్గా పాయింట్ మీద పట్టుకుంటామండి. యాక్యురేట్గా రావడం కోసం ఇది యూస్ చేస్తామండి. కాలం మార్కింగ్స్కు అలాగే రిఫరెన్స్ పాయింట్లకి యాక్యురేటీ కోసం యూస్ చేస్తాం. ఇవి ప్రిజం రాడ్లు అంటారండి. దానికి అటాచ్ చేసుకోవచ్చు. ఈ రాడ్ యొక్క లెంత్ వచ్చి 1 ft, అంటే 30 cm. మినీ ప్రిజానికి 4 రాడ్లు ఇస్తారండి, అంటే 1.2 వస్తాయి రాడ్ హైటు. మినీ ప్రిజం హైట్ వచ్చి 100 mm అండి. టోటల్ ఇది కూడా 1.3 వస్తుంది. మనం పట్టుకునేటప్పుడు ఎన్ని రాడ్, ఒక్క రాడ్తోనైనా సరే మనం మినీ ప్రిజంతో వర్క్ చేయొచ్చు. హైట్ ఆఫ్ ది రాడ్ టైంలో మనం ఏది యూస్ చేస్తున్నామో అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలండి. మన కంఫర్ట్ పెట్టిన బట్టి వాడుకోవచ్చు. ఎక్కువగా మినీ ప్రిజమే యూస్ చేస్తామండి సైట్లో, ఎందుకంటే యాక్యురేటీ కోసం. బిగ్ ప్రిజం అనేది మనం ఎర్త్ వర్క్లో యూస్ చేస్తాం. ఎర్త్ వర్క్ అంటే కొంచెం ఎక్కువే చేసుకుంటాం కదా, మనకు అవసరం దానికంటే కొంచెం ఎక్కువే అక్కడ ఎక్స్ప్రెషన్ చేపిస్తాం కాబట్టి. చూడండి మీకు చూస్తేనే అర్థమవుద్ది, మినీ ప్రిజం యొక్క పెయింట్ కొంచెం తగ్గ ఎక్కువ వాడినట్టు అనిపించింది, కానీ బిగ్ ప్రిజం మాత్రం కొత్తగా ఉంది. అర్థమైందండి, ఇదే ఎక్కువ యూస్ చేస్తున్నాం సైట్లో, అందువల్ల ఇది కొంచెం రఫ్ అండ్ టఫ్గా వాడతాం కాబట్టి కొంచెం పెయింట్ అది పోయింది. అదైతే కొత్తగా ఉంది, రెండు ఇన్స్ట్రుమెంట్తో పాటు ఒకేసారి వచ్చినవి. ఇది కొంచెం చూడండి, నేను పాయింట్ దగ్గర పెడుతున్నాను. కరెక్ట్గా పాయింట్ మీద పెట్టి అలా నిలబడి పట్టుకోవాలండి సర్వే అసిస్టెంట్. ఇక్కడ చూడండి నేను బబుల్ కూడా చూపిస్తున్నాను. బబుల్ సెంటర్ వచ్చేటట్టు పట్టుకోవాలి మనం మెజర్ చేసేటప్పుడు, అప్పుడే యాక్యురేట్గా వస్తుంది. ఇంతేనండి ఓరియంటేషన్ విత్ యాంగిల్ మెథడ్లో మనం చేసింది ఫస్ట్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ వచ్చి ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి. మీ ఫ్రెండ్స్కి అలాగే ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయాలని ఎవరైనా ఉంటే చేయండి, షేర్ చేయండి. మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి. మీరు చూడండి, నేర్చుకోండి. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటానంటే నేను ట్రైనింగ్ ఇస్తానండి. కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.